దేవునికి స్తోత్రం. మనం ముందుకు సాగుదాం వాక్యంలో. ఇంకా ఎక్కువ చెప్పడం మంచిది కాదు అని నాకు తోస్తూ ఉన్నది దుబ్బడం కాదు, అది కడతా ఉంది నా మైండ్లో. కాబట్టి 16వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. 16th సామ్స్ మొదటి, ఆమె ఎవరో అరుస్తూ ఉన్నారు హల్లెలూయ అంటున్నట్లున్నారు. చూడండి, పాపం వాళ్ళకు జీవం ఎక్కువై దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము మొదటి చరణాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట మనం చూస్తే, పిల్లారా, దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అంటే నా ఒక విశ్వాసము, నా నమ్మకము నేను నీ పైన నేను పెట్టుకొని ఉన్నా. అదే సమయంలో నా విశ్వాసం నీ పైన ఉంది, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నా, నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నా. ఎవరిని ఆశ్రయిస్తున్నారంట? నిన్నే నేను ఆశ్రయిస్తున్నా, నీ శరణుదొచ్చి ఉన్నాను అని అంటే ఆశ్రయిస్తున్నాను నీ సన్నిధికి, లేక నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. నా ఆశ్రయము నీవే, నా కాపుదల నీవే కదా. దేవా నేను నీ శరణుదొచ్చి ఉన్నాను అంటున్నాడు భక్తుడు. అంటే నా ఆశ్రయము నీవే. చండి, ఎవరిని ఆశ్రయం చేసుకుంటారు? మన ఒక శ్రమలలో కావచ్చు, లేక మన పరిస్థితులలో కావచ్చు. మనం ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకము, మనం ఎవరి అందు నమ్మకం ఉంచాలి అని అంటే, ఇక్కడ చూడండి, దేవుని పైన మనం నమ్మకం ఉంచాలంటే, నమ్మిక ఉంచాల, లేక ఆయనను ఆశ్రయించాల, ఆయన పైనే మన నమ్మకం కలిగి ఉండాల. మన ఫేత్ అనేది ఆయన పైన, మన ట్రస్ట్ అనేది ఆయన పైన ఉంచాలి, లేక మన ఒక ఆశ్రయము ఆయన అయి ఉండాల. మన నివాస స్థలము లేక ఆశ్రయము ఆయన అయి ఉండాల. భక్తునికి అర్థమైంది, అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు, అంతే. నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నన్ను కాపాడు. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం చూడండి, ఒక మనిషి దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు, ఒక మనిషి దగ్గరికి అయినా సరే మనం వెళ్ళినప్పుడు, ఒక మనిషి అయినా ఒక వ్యక్తి అయినా, నేను నీ నీడ కోరి వచ్చాను, లేక నీ కాపుదల దగ్గరికి వచ్చాను, నీ రెక్కల క్రిందికి నేను వచ్చాను, నాకు ఇంకా సహాయం ఎక్కడ లేదు, నువ్వే నాకు సహాయం అని అంటే ఏం చేస్తారు చెప్పండి మనుషులు? వారు ఏం చేస్తారు చెప్పండి? వారినే మనం నమ్ముకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారు మనకేం చేస్తారు? అండగా నిలబడతారా లేదా? ఖచ్చితంగా మన కొరకు ఫైట్ చేస్తారా లేదా? ఖచ్చితంగా మన కొరకు నిలబడతారా లేదా చెప్పండి? నిలబడే వాళ్ళు ఉన్నారు, కొందరు అలాగుంటారు. అంటే ఒక మానవుడే నీ కొరకు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన దాన్ని బట్టి వారు నిలబడుతున్నారు అని అంటే, నీ పక్షమున, నీ పక్షమున వారు నిలబడి మాట్లాడుతున్నారని అంటే, నీ దేవాది దేవుడు ఆయన శరణుజొచ్చి ఉన్నట్లయితే, నువ్వు ఆయనను ఆశ్రయం కోరుని ఉన్నట్లయితే, నువ్వు ఆయనను ఆశ్రయించి ఉన్నట్లయితే, ఆయన ఎందుకొరకు నేను త్రోసేస్తాడు? దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఏంటంటే, నీ వద్దకు నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం ఏం చేయనంట? త్రోసేయను. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎప్పుడూ త్రోసేయను, నేను ఎంత మాత్రమును త్రోసేయను, నేను వెలివేయను. నేను ఎందుకనంటే, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి. అంటే ఆయనను నమ్మి, ఆయనను ఆశ్రయించి, ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు వెలివేసే దేవుడు కాదు, నిన్ను త్రోసేసే దేవుడు కాదు. ఎందుకనగా ఆయన మంచి దేవుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. నీ తండ్రి నిన్ను సృష్టించాడు, నిన్ను ఆయన కన్నాడు. దేవుని వాక్యంలో చెప్తాడు కదా, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు, నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. కాబట్టి నువ్వు నా సొత్తు అని మాట్లాడతాడు, నిన్ను నా రక్తం ఇచ్చి కొన్నాను అని అంటాడు. సో నువ్వు ఎవరు చూడతాంట? ఏసయ్య నిన్ను కొన్నాడు. కాబట్టి నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన త్రోసేస్తాడా? ఆయన వెలివేస్తాడా? ఆయన వెళ్ళగొడతాడా? ఆయన నిన్ను వెళ్ళగొట్టే దేవుడు కాదు. అంటే నీ శ్రమకాలంలో కావచ్చు,
నీ కష్టకాలంలో కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితులలో కావచ్చు, నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే చెప్పండి, దేవుణ్ణి కదా. ఇక్కడ అన్నాడు, దేవా నీ శరణుదొచ్చి ఉన్నా, ఇంకా నేను నా యొక్క విశ్వాసం నీ పైన పెట్టినా, లేక నిన్ను నేను ఆశ్రయం కోరవచ్చా, నిన్నే నేను ఏం చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. ఇంకా నాకు మరలేమంటాడు కింద, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు అని ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి, ఎవరితో ప్రార్థన చేస్తాడంట, దేవునితో. చూడండి, ఈ భక్తుడు వెళ్ళి ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను యహోవాతో ఇలాగనే మనవి చేస్తా, నేను నా దేవుని సన్నిధికెళ్ళి నేను ఇలాగ నేను ప్రార్థన చేస్తా. ఏమని ప్రార్థన చేస్తానంటే, ఇదిగో నీ శరణు వచ్చి ఉన్నాను ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను ప్రభా, నేను నీ సన్నిధి నీ శరణు కోరి నేను వచ్చి ఉన్నాను, నీ ఆశ్రయమును కోరి నేను వచ్చి ఉన్నాను. నీకంటే నాకు క్షేమాధారం ఏది, నేను ఎక్కడికి వెళ్ళి నేను దాగుండాలా, నేను ఎక్కడికి వెళ్ళి ఆశ్రయ స్థానము నేను చేసుకొని ఉండాలా, తరతరంలోకి మా నివాస స్థలం నీవే కదా. భక్తుడు మోషే కూడా ఆయన గుర్తెరిగాడు తన నివాస స్థలాన్ని. మనకి ఈ లోకంలో ఉన్న నివాస స్థలం అనేది శాశ్వతం కాదు. భూమిపైన ఈ గుడారం శిథిలమైపోయిన చేతి పని కాక కట్టబడుతున్న గుడారం ఏముందంటే మన కొరకు ఎక్కడ సిద్ధపడతా ఉన్నా చెప్పండి, పరలోక రాజ్యంలో మన కొరకు కట్టబడతా ఉన్నది. కనుక దాని కొరకు అది పునాదిగల పట్టణం, దాని కొరకు ఎదురు చూడాలంట. ఇప్పుడు మోషే చెప్తున్నాడు 90వ కీర్తనను మొదటి చరణంలో అంటాడు, ప్రభువా తరతరంలోకి నీవే మాకు నివాస స్థలం, మాకు ఆశ్రయము, మా దుర్గము, మా కొండ, మా కోట, మేము నివసించే ప్లేస్, మేము ఉండే ప్లేసు, మాకంతా నీవే, మా నివాస స్థలం నీవే అని అంటున్నాడు. మాకు ఆశ్రయం నీవే, నీ శరణు కోరొచ్చా, నువ్వు తప్ప లేక ఎవరు మా దేవుడు, నువ్వు తప్ప ఎవరు నాయన, మేము నీ శరణు కోరి ఉన్నాం, నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని అంట. నా మాటలు వింటున్నారా? ఎవరు చెప్పండి క్షేమంను నీకు కలగజేసేవాడు, ఎవరు చెప్పండి? దేవుడే కదా. ఇక్కడ చూడండి, ఎవరు శరణొచ్చున్నారంట కష్టకాలంలో? దేవుని శరణొచ్చున్నారు. ఎవరిని ఆశ్రయించారంట? దేవుణ్ణి. ఎవరి దగ్గరకు వచ్చారంట? దేవుని సన్నిధికి. అంటే నువ్వు ఆయన ఎదుగు వచ్చే వారిని ఎంతమాత్రం త్రోసేయని అన్నాడు కాబట్టి, నీ యొక్క పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు నువ్వు ఎవరిని శరణొచ్చి ఉండాలా, ఎవరిని ఆశ్రయించాలా? యెహోవాను ఆశ్రయించాలి. దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు మనుషులను లేక రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడా? మేలు అన్నాడా? కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఇప్పుడు మనం ప్రభువును ఆశ్రయించాలా. ఫస్ట్ వినండి, మీకున్న కష్టకాలంను బట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తారా? చేస్తారు. రెగ్యులర్గా చేస్తారా? కొంతమంది అడావిడిగా చేసే బ్యాచ్ కూడా ఉంటుంది. దేవుని పైన విశ్వాసం కంటే సేవకుని పైన విశ్వాసం ఉంచే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు కదా. సేవకుడు ప్రార్థన చేయడం బట్టి ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయనంత మాత్రాన నీ జీవితంలో అద్భుతాలు చేసిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి నువ్వు అర్జెంటుగా కాల్ చేస్తే మీరు ఎంతమంది నాకు ఫోన్లు చేస్తారు చెప్పండి? ప్రేయర్ కొరకు ఇక్కడ ఉన్నవారు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, నిరభ్యంతరంగా చెప్పండి. అంటే ఎవరిదైనా ఒకరిద్దరిది ఎత్తుంటారేమోగా. ఎప్పుడైనా మీ ఫోన్లు ఎత్తలేని పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడు కనబడలే అమ్మా చెప్పండి. ఎత్తిందా మీ ఫోన్? చాలా కష్టం అప్పుడప్పుడు. రాత్రిలో అంటే అది వేరు, రాత్రి మనకు పగలు కదా. దేవుడికి స్తోత్రం కదా, మనకు రాత్రి ఏంటి చెప్పండి? రాత్రి మనకు పగలు కాబట్టి రాత్రులు ఎత్తుతారు. మళ్ళీ చూసుకొని చేసిన అంటే అప్పుడే ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఏదో చూసి ఒక 5-6 నిమిషాలు అట్టి, అది వేరే. కానీ ఎత్తకపోవడం, కాల్స్ ఎత్తకపోవడం, కాల్ లిఫ్ట్ చేయకపోవడం, కాల్ రిటర్న్ చేయకపోవడం, ఎంతమందికి జరిగి ఉంటుంది అనుభవం? అందరికీ జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు క్షేమాధారం నీకు? నేనా దేవుడా? ప్రేయర్ చేసుకోవాలా, కాళ్ళు లిఫ్ట్ చేసినా చేయకపోయినప్పుడు చేయొచ్చు, తప్పేం లేదు. అది నేను వద్దని నేను చెప్పట్లే, కానీ నేను నీ కాల్ ఒక్కోసారి లిఫ్ట్ చేస్తే ఒక్కోసారి లిఫ్ట్ చేయ, ఒక్కోసారి లిఫ్ట్ అవుతుంది, ఒకసారి లిఫ్ట్ కాదు. కానీ నీ కాల్ లిఫ్ట్ చేస్తాడు, నీ యొక్క పేరు చూడగానే ఎవరు అంటే ఆ దేవుడు ఒక్కడే. ప్రేస్ ది లార్డ్. ఏ టైంలో నువ్వు కాల్ చేసినా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? లిఫ్ట్ చేస్తాడు. చేస్తాడా లేదా? చేస్తాడు. కాబట్టి నీకున్న ఒక పరిస్థితులు అన్నీ తారుమారు అవుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి మొర్ర పెట్టుకుందువుగాక. ఆ
ఆయన శరణు వచ్చి ఉండాలా, ఆయన ఆశ్రయం కోరాలా, ఆయన సన్నిధికి రావాలా, లేక ఆయనకు నువ్వు వచ్చి నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు లేక బయట ఉన్నప్పుడు ఒక మాట నువ్వు చెప్పాలా, ప్రభా నా ఆశ్రయదుర్గమైన వాడు నీవే, నేను నిన్ను ఆశ్రయిస్తున్నా, లేక నేను నిన్ను శరణు వచ్చి ఉన్నా, నాకు నీకంటే క్షేమాధారం ఏది లేదు ఈ సమయంలో, మీరే నన్ను కాపాడు అని ప్రార్థన చేయాలి. ఆమెన్. ఏం చేయాలా, ఏమన్నాడు అక్కడ దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఏం చేయాలంట, కాపాడాలి. ఎవరు కాపాడాలా, దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బ్రదర్ నన్ను కాపాడండి బ్రదర్ అని ఫోన్ చేస్తే నేనేం చేస్తాను? మీరు ఆ నర్సపూర్ అడవిలో బైక్లో పెట్రోల్ అయిపోయింది లేక పంచర్ అయిపోయింది, ఫోన్ చేశారు, బ్రదర్ నన్ను కాపాడంటే ఎలా కాపాడతాం చెప్పండి, కాపాడడానికి అవుతుందా చెప్పండి, అవుతుందా? కాబట్టి నీ ఫస్ట్ ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీ సెకండ్ కాల్ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే దైవ సేవకుని దగ్గరికి రావాలి. ఏమేన్, హల్లెలూయా. పర్లేదు, దైవ సేవకునికి కూడా మనం ఎందుకు స్థానం ఇస్తున్నాం, ప్రేయర్ చేయమని ఎందుకు మనం అలాగా మనం ముందుకు సాగుతున్నామని అంటే దేవుని బట్టే కదా. అంటే ఆయన యేసయ్యకు ప్రార్థన చేస్తాడు, ఆయన మా అవసరతలు దేవుడు తీరుస్తాడు. అంటే నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళేదానికంటేగా సేవకుని ప్రార్థన తొందరగా దేవుడు వింటాడని అన్నాడు. సరే, ఏ లెక్కన మీరు అట్లా మాట్లాడతారు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా, ప్రైజ్ ది లార్డ్. ఏ లెక్కన ఏ ఒక ఎస్టిమేట్ చేసి సేవకుల ప్రార్థన వింటాడు అనుకుంటా? వింటాడు, వినడానికి నేను చెప్పట్లే, వింటాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అది సేవకుని మాట రూఢిపరుస్తాడు, కరెక్ట్. ప్రేయర్ చేయకపోయినా దేవుడు కాపాడతాడు అని అంటే సరిపోయింది, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, అది కరెక్టే, అది వాస్తవం. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుడు సేవకుని ప్రార్థన దేవుడు త్వరగా వింటాడు, అదే సమయంలో విశ్వాస ప్రార్థన దేవుడు వింటాడా? ఇప్పుడు ఎందుకు ప్రార్థన త్వరగా ఎందుకు చేయకుండా సేవకుని పైన చేస్తారంటే, మేము లోకంలో ఉంటాం, అనేక తప్పుదములు చేస్తూ ఉంటాం కదా, మేము ఎక్కడెక్కడో మేము పరిగెడుతుంటాం కాబట్టి మా కనెక్షన్ త్వరగా దొరకదు అనుకుంటారు, అవునా? కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉన్నది, శ్రమ కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారని చెప్పండి, కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఏం చేస్తారంట, అంటే నువ్వు కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, జవాబు ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఆయనకంటే క్షేమాధారం ఏది లేదు నీకు. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవా నీ నిన్ను ఆశ్రయం కోరి నేను వచ్చా, నీ శరణుడు వచ్చి ఉన్నా, నాకు నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు, నీవే నా దేవుడు, నేను నీ నిన్ను ఆశ్రయించి ఉన్నా, కాబట్టి నన్ను ఏం చేస్తావు ప్రభువా, కాపాడు. కాపాడనంటే ఎన్నింటి నుంచి కాపాడాలా, కాపాడంటే దేంట్లో నుంచి కాపాడాలా? అమ్మా వింటున్నారా, ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. కాపాడమని అడుగుతారు ఎప్పుడైనా? అసలు మన జీవితకాలం చేసే ప్రార్థన అదే కదా. అసలు నిజంగా ఒక విశ్వాస యొక్క ప్రార్థనలో బ్రతికిన కాలంలో ఎక్కువ ప్రార్థన చేసిన అంశాలు ఏంటి, ఎక్కువ వినబడే మాట ఏంటి అని ఒక్కవేళ మనం సెర్చ్ చేస్తే ఏమని వినిపిస్తుంది, ఏమని కనబడుతుంది రాసుకుంటూ పోతే? అవునా, ప్రభా మా తమ్ముని కాపాడు, మా చెల్లెల్ని కాపాడు, నా భార్యని కాపాడు, నా భర్తని కాపాడు, నా పిల్లల్ని కాపాడు అంటే జీవితం అంతా ఏం కనబడతా చెప్పండి, కాపాడనేది తప్ప ఇంకొకటి కనబడదు కదా. అసలు మనకు కాపాడనే మాట నేర్పించడానికి ఎవరికి అవసరం లేదు, మనకు దావీదు నేర్పించడం కాదు, కాపాడనే మాట మనమే దావీదుకి నేర్పిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, కరెక్టేనే కదా, కాపాడనే మాట ఎవరికి నేర్పిస్తారు మనం? నిజం, నేనైనా మీరైనా ఎక్కువ కాలం ఎక్కువ శాతం మనము ప్రార్థన చేసే అంశాలలో ఏముంటుంది మీరు చెప్పండి, అదే ప్రతి లైన్లో ఏముంటుంది చెప్పండి, కాపాడు చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మీ పిల్లల కొరకు, మీ కుటుంబస్తులకు, లేక మీకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేస్తారు? దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు, ఉదయం లేస్తే అందరినీ కాపాడు 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 అంటే లాస్ట్కి వచ్చేది అదంతా పాడే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాపాడు 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 అంటే లాస్ట్ మొత్తం ఏమంట, పాడుతూనే నీ జీవితం స్టార్ట్ అయ్యింది అన్నాడు. సరే పర్లేదులే, దేవుడే చెప్తా, దేవుని సన్నిధిలో భక్తుడే ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కాపాడు అంటున్నాడు. సో నీవు ఎవరిని సరిచి వచ్చి ఉండాలంటే ఎవరి దగ్గరికి రావాలా, దేవుని సన్నిధికి. ప్రభువా నన్ను కాపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి కాపాడు? దుష్టుల నుంచి కాపాడు, దురాత్మల నుంచి కాపాడు, లోకం నుంచి కాపాడు, ఎండ దెబ్బ నుంచి కాపాడు, వెనల దెబ్బ నుంచి కాపాడు, విన్నారా? పాపం నుంచి మమ్మల్ని కాపాడు,
లోకం నుంచి మమ్మల్ని కాపాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా వీరిని లోకంలో నుండి తప్పించు, లోకంలో నుండి కాపాడు అన్నాడా లేదా? ప్రార్థన చేశాడు. సో నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు, తప్పేం లేదు. కాపాడు, ఎక్కడ లోకంలో పడకుండా నన్ను కాపాడు. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసంలో పడకుండా నన్ను కాపాడు, నా మార్గంలో కాపాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, రెండు చేతుల పైనకెత్తి హల్లెలూయా. కాబట్టి దేవుని నువ్వు శరణుదొచ్చి ఉన్నావు, అనగా ఆయన ఆశ్రయంగా నువ్వు కోరుకొని ఉన్నావు. ఆయన పైన నీ విశ్వాసం లేక నీ ట్రస్ట్, నీ యొక్క ఫేత్ అనేది నువ్వు ఉంచి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, నన్ను కాపాడు, నేను నిన్ను నమ్ముకొని ఉన్నా అంటాడు. తర్వాత ఇంకో మాట చెప్తా ఉన్నాడు, ఏంటనంటే, ఎవరు నమ్ముకున్నాడంట? ఎవరు నమ్ముకున్నాడంట? భక్తుడు దేవుణ్ణి. ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడంట? దేవుని. మనుషులను కాదు, మనుషులను కాదు. మనుషులను ఆశ్రయం చేసుకుంటే ఏం చేస్తాడు? మనుషులు చెయ్యి వదిలిపెడతారు. దేవుడు చెయ్యిని విడిచి పెట్టేవాడు కాదు. అందుకే అంటాడు కదా, అందరు నిన్ను విడిచినా, నీ తల్లి నిన్ను విడిచినా, తల్లి విడిచినా, యెహోవా నిన్ను ఏం చేస్తాడంట? చేరదీయును. యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. చెప్తాడు కదా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా, నేను నీకు తోడై ఉంటా. తోడు అనేది చాలా గొప్పది. ఉట్టి పాలతో పెరిగేప్పుడు కాదు, దానికి ఏం కావాలా? తోడు కావాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీకు దేవుని తోడు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎంతో గొప్ప కార్యాలు జరిగించగల శక్తిమంతులుగా వాడతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను నీకు తోడై ఉంటా. ఏమై ఉంటాడంట? తోడు. నిన్ను విడువను అన్నాడు, నిన్ను ఎడబాయను అన్నాడు, నిన్ను నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటా. అంటే దేవుని శరణొచ్చి లేక ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధికి లేక ఆయనను నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ఎంత మాత్రం త్రోసేసే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ కొరకు నిత్యం ప్రార్థన చేసే దేవుడు, నీ కొరకు నిత్యం విజ్ఞాపన చేసే దేవుడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా కదా. నువ్వు దేవుని సన్నిధిలో ఆయనను శరణ కోరి వచ్చినట్లయితే ఆయన నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అన్నా, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అనండి. లైవ్లో కూడా మీరు కామెంట్ పెట్టండి, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అని పెట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అలర్ట్ కొరకు. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇక్కడ దేవా నీ శరణుదొచ్చి ఉన్నా, నన్ను కాపాడము అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సాటర్డే ఒకలాగుంది మెసేజ్ ఉంటుంది, సండే ఉదయం ఒకలాగుంటుంది, సండే సాయంత్రం ఒకలాగుంటుంది. మీరు అనుకున్నారు నాకు నీరసం ఉందని, నీరసంగా చెప్తున్నాడు ఏంటి అని. మరి ఇప్పుడు గట్టిగా చెప్తే పక్క వాళ్ళని మనకు రేపు మరలో ఒక ఆరాధన చేయనియరు. సరే, వారిని బట్టే కాదు కానీ మరి దేవుడు మరి నడిపించే విధానంగా మనం ఏం చేయాలా? నడవాలి. పరిస్థితులను బట్టి, ఇక్కడ కూడి వచ్చిన వారిని బట్టి, లైవ్లో ఉన్నవారిని బట్టి, వాక్యం వింటున్న వారిని బట్టి, దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనలను తలంపులను ఎరిగి ఉన్న దేవుడు కనుక, దేవుడు మాట్లాడేవాడు కనుక, ఖచ్చితంగా ఆయన పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారిని దర్శించేవాడై ఉన్నాడు. ఆమేన్. పెట్టండి, మీరు లైవ్లో కూడా కామెంట్స్ పెడతానే ఉండండి. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. నేను ఏదైతే మీకు పక్క వాళ్ళకి చెప్పానో, మీరు పక్క వాళ్ళు లేనప్పుడు ఇట్లా పెట్టాలి. అంటే నీకు కాదు, మీకు కాదు, ఇక్కడ ఎక్కడైనా లైవ్లో ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ఆయనను ఆశ్రయముగా నువ్వు చేసుకో. ఆయనను, ఆయననే నువ్వు నమ్ముకొని ఉండు. ఆయన వైపే నువ్వు చూడు. ఆయననే నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మరలా రెండవ చరణంలో చెప్తా ఉన్నాడు, నీవే ఎవరంట? ప్రభుడవు. ఎవరంట? ప్రభువు. ఎవరంట ఆయనకు ప్రభువు? చెప్పండి, ప్రభు అంటే ఎవరు? రాజు. ఒక ప్రభు అంటే ఆయన జీవితంలో ఏలుబడి చేయడానికి ఒక రాజు, ఒక ప్రభు అంటే ఆయన జీవితానికి ప్రభువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే పూర్తిగా మనకు, అంటే మన జీవితాన్ని పైన ఏలుబడి చేసే ఒక వ్యక్తులు ప్రభువులుగా మనం చెప్తాం కదా. యేసుక్రీస్తు అందరికీ
ప్రభు. ఇక్కడ ఏమన్నారు తెలుసా, నీవే ప్రభుడవు. ఈయన జీవితంలో ఈయన నడిపించేవాడు కానీ లేక ఈయనకు అధికారిగా కానీ లేక ఎవరి హ్యాండ్ ఓవర్లో ఎవరి యొక్క మార్గంలో ఎవరి యొక్క నడవడికలో ఆయన నడుస్తాడనంటే కేవలం దేవుని యొక్క నడవడికలోన మాత్రమే నడుస్తాడు. ఏమేన్? దేవునిని ఆయన జీవితానికి ఏంగా చేసుకున్నాడంట, ప్రభువుగా చేసుకున్నాడు, రాజుగా చేసుకొని ఉన్నాడు. అంటే ఇంకా ఎవరు ఈయన నడిపించరు. తర్వాత ఇంకోటి, ఈయన ఆలోచనలతో నడవడు, ఈయన తలంపులతో నడవడు. ప్రభా నీవే నాకు ప్రభుడవు అంటే నేను నీ ఆలోచనలతో నడిచేవాడను, నీ తలంపులతో నడిచేవాడను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండు చేతుల పైనకి చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా కదా. నీ నేను నీ వైపు, నేను నీవే నా ప్రభుడవు తండ్రి, లేక నీవే నన్ను నడిపించేవాడు. ఇంకా వేరే ఒక శక్తులు, వేరే మనుషులు, వేరే దుష్టులు నడిపించరు వారి జీవితానికి కానీ వారి శరీరమును కానీ. ఎవరునంటే దేవుడే ప్రభువుగా ఉన్నాడు. ఏమేన్? మరి నీకెవరున్నారు ప్రభు? నీకెవరు నడిపిస్తూ ఉన్నారు? నిన్నెవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? నిన్నెవరు పక్కదారి ఇంకో దారికి తీసుకెళ్తా ఉన్నారు? ఆయన జీవితంలో ప్రభువుగా ఆయన ఉన్నాడంట. ఎవరు? దేవుడు. దేవుని ప్రభువుగా పెట్టుకున్నాడు, రాజుగా పెట్టుకున్నాడు. దేవుడే ఆయన నడిపిస్తూ ఉన్నాడంట. ఇక్కడ అన్నాడు, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నడిపించేవాడు, రాజువు, నాయకుడవు, అధికారివి, నన్ను నిలవబెట్టేవాడు, నన్ను స్థిరపరిచేవాడు, నన్ను అభిషేకించేవాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? చెప్పండి, ఆయన ప్రభువుగుంటే, ఆయన రాజుగుంటే మరి వేరే ఒక నాయకత్వంలో వెళ్తావా? నీ ప్రభు ఎవరనంటే యేసు ప్రభు అని అంట. అవునా? యేసు ప్రభు నీకేమన్నాడు? వాడు నడిచాడు, ఎలా నడుస్తున్నాడు, అలాగే నడుస్తావా? ఇంకెవరని చెప్పింది నడుస్తావా? కదా. మరి నిన్ను ఎవరు గైడ్ చేస్తూ ఉన్నారు? ఏ తలంపులు నిన్ను గైడ్ చేస్తూ ఉన్నాయి? ఏ మనుషులు నిన్ను గైడ్ చేస్తున్నారు? ఏ వ్యక్తులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? ఏ శక్తులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాయి? కొంతమందికి ఎవరు ఏలుబడి చేస్తున్నారు చెప్పండి? ఎవరు ప్రభువుగా ఉన్నారు నీకు? ఆయన నీకు ప్రభువుగా ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినా నడుస్తావు కదా. ఆయన రూల్సే నీ జీవితంలో ఉంటాయి కదా. ఆయన చట్టమే నీవు నెరవేరుస్తావు కదా. అంతేనా కదా? మరి నీ జీవితంలో ప్రభువుగా ఎవరున్నారు అంటే దేవుణ్ణే నువ్వు ప్రభువుగా చేసుకుంటున్నట్లయితే ఆయన చట్టంలో నువ్వు నడుస్తావు, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తావు, ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుస్తావు. ఆయన నీకు ప్రభుగా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తావు. సండే ఆదివారం లేకపోతే ప్రార్థనకు వస్తావు, ఏదో రెండు మూడు మాటలు మాట్లాడుతావు, ప్రార్థన చేస్తావు, వెళ్ళిపోతావు. అది కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే పని స్థలాలలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీ జీవితంలో దేవుడే నీకు ప్రభువుగా చేసుకున్నాను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైనకే చెప్పండి గట్టిగా, ఆమేన్. లోపల ఒకరోజు ఒక వాక్యాన్ని నేను చెప్పాను. ఏమని వాక్యం చెప్పానంటే, నువ్వు ఎవరు బైక్ ఎక్కొద్దు, నువ్వు ఎవరి కారు ఎక్కకూడదు, ప్రార్థన నువ్వు నడుచుకుంటూ అయినా సరే వెళ్ళాలా అని చెప్పాను. అవునా? లోపల జ్ఞాపకం. ఆ వాక్యం విని కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత కొందరు వచ్చి కొంతమంది స్త్రీలు, కొంతమంది యవనస్తులు వచ్చి చెప్తూ ఉన్నారు, అన్న మేము కాలేజ్కి లేకపోతే స్కూల్కి లేకపోతే జాబ్కి ఫలానా స్థలానికి వెళ్ళాలి, అది చాలా దూరంగా ఉంది, మేము చాలా నడవాలా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మేము వేరే లిఫ్ట్తో మేము వెళ్ళాలా, వేరే బైక్స్తో మేము వెళ్ళాలా, అంటే వేరే వాళ్ళు అట్లా వెళ్తున్నవారు. కానీ మీరు చెప్పిన వాక్యం మా జ్ఞాపకం ఉంది, కానీ ఉంది కాబట్టి అందరు లిఫ్ట్ ఆడుకొని వెళ్తున్నారు, కానీ మేము నడిచి వెళ్ళడానికైనా సిద్ధపడి ఉన్నాము. ఏమేన్? దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ నడవడానికి ఇష్టపడ్డారు వాక్యం విని. ఆటో కొరకు వెయిట్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని నమ్ముకున్నారు కాబట్టి వారిని ఎప్పుడు చేయి వదలలేరు. ఈ సమర్పణతో ఉన్నారు కాబట్టి ఎవరు బైక్ ఎక్కకూడదు అని చెప్పి ఎవరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు ఎవరికి దొరకని ఆటోస్ వీళ్ళకి దొరుకుతున్నాయి అంటే. ఏమేన్? హల్లెలూయా. అది ఎంత గొప్ప సాక్ష్యం. మనకేదో దగ్గరుందని చెప్పి ఎటు పడితే అటు వెళ్తే ఎట్లా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చీకటి అయింది, ఇంటికి దగ్గరుంది, మా ఊరే, మనోళ్ళే, మనం లేదు, ఇతరులు లేదు, మనకు అవసరం లేదు, ఎవరి బాండ్లు మనకెందుకు ఎక్కుతాం? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోపల ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఎంత ఫలభరితంగా ఈ యవ్వనస్తుల జీవితంలో అది క్రియారూపకం దాలుస్తున్నది ఒకసారి చూడండి. అంటే వారు దేవుని ప్రభువుగా చేసుకున్నారు కాబట్టి, వారు దేవుని ప్రభువుగా చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్.
తర్వాత దేవుడు కొంతమందికి ప్రభుగా లేరు. నేను ప్రభు యొక్క రక్త మాంసం సండే ఆదివారం రోజు ఎంతమందికి అయితే ఇద్దాం అనుకుంటారు. కొంతమంది తలకు మైంది పెట్టుకుంటారు, ఆ ఎర్రగా కావడం అది వేరే విషయం, కానీ అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడతలేదు. నిజంగా ఇట్లా ప్రభు రక్త మాంసం ఇలా పట్టుకున్నప్పుడు మొత్తానికి చందమామలే కనబడతాయి. ఎలా ఇవ్వాలనిపిస్తే చెప్పండి, యేసు రక్తం శరీరం చెప్పండి. ఆ నేల్స్ ఏమో ఇంత పెద్దగా ఉంటాయి, దానికి రంగురంగులు ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూడా కమ్యూనియన్, సంగరేట్లో కూడా కమ్యూనియన్ ఇచ్చినాం కదా, ఎంత భక్తి భావంతో మరల మోకరించి ప్రార్థన చేస్తారో. నిజంగా భక్తి శరీరంలో జీవితంలో ఎందుకు కనబడతలేదు? వారికి ప్రభువుగా దేవుడు లేడు, వారి ప్రభువు ఎవరున్నారు తెలుసా? చందమామ, దేవునికి స్తోత్రం. హాఫ్ చందమామ, ఫుల్ చందమామ, నిజం చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు తలకి పెట్టుకున్నాడు, మిగిలింది వాళ్ళు పెట్టుకుంటారా ఇట్లా నాకు తెలియదు. మరి వారికి ఏం అవసరమో నాకు నిజంగా తెలియదు. మనకు దేవుడు ఇచ్చిన సంఘంలో ఓకే, కానీ కొత్త వాళ్ళు, నిజంగా చెప్తున్నాను, నేను బల ఇస్తుంటుంటే నాకు ఇవ్వాలనిపించదు. నాకు కొంతమంది అయినా ఏం చేద్దాం, పరిశుద్ధంగా ఉన్నారేమో లే, వాళ్ళకి దేవునికి సంబంధం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే దేవుడు పైవేశాన్ని చూడాడు కదా, లోపల ఏముండదు పరిస్థితి. దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు బాధ్యుని చెప్పడం, చెప్పిన వాక్యం చెప్పిన అన్ని చెప్పిన, ఇంకా నీకు దేవునికి సంబంధం అన్న ఇచ్చుకున్నా, అంతే అయిపోయింది. నా నేను బాధ్యునిగా, నేను బాధ్యునిగా చెప్పాల్సిన చెప్తాం, మరి ఏం చేస్తాం? ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీకంటే నేను పెద్ద పరిశుద్ధనంటే మనం ఏం చేస్తాం? కాదని నువ్వు అంటావా? కాదని నేను అంటానా? ఏమన్నా థర్మమీటర్ ఏమన్నా ఉందా పరిశుద్ధులు ఎవరని? లేదు కదా, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. థర్మమీటర్ ఉంటేనని చెక్ చేసేవాళ్ళం మనం, ప్రైజ్ తెలవాడు. ఆ థర్మమీటర్ పెట్టి మనం చేసేవాళ్ళం, ఆ థర్మమీటర్ అదే కరెక్ట్ ఉన్నారా లేదా అని. కాబట్టి చెప్పడం చెప్పిన మన బాధ్యత. సో ఇప్పుడు నిజంగా అసలు వారికి ప్రభు దేవుడే ఉంటే ఈ వాక్య ప్రకారంగా వారు జీవించేవాళ్ళు కదా, వారు బ్రతికేవారు కదా. వారు చూడండి ఎటు పడితే అటు వెళ్తారు, తాడులు కట్టుకొచ్చుకుంటారు, కడెములు వేసుకుంటూ ఉంటారు, మరలా చేయి ఇట్లా బట్టి యేసు రక్తము 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 ఎలా వేయాలనుకుంటా, కానీ అట్లాంటి వారికి ఇవ్వను. ప్రైజ్ ద లార్డ్. అది బండగుర్తు, నువ్వు వాక్య ప్రకారం లేవు అంతే, అది వదిలేస్తే తీసుకో. మరి అలాంటి బండగుర్తులకు అసలు ఇవ్వను. దేవునికి స్తోత్రం, ఇవి బండగుర్తు కాదు, ఇది పాపం బండ ఓకే, కానీ అది రాంగ్ అంతే. అది ఎలా ఒప్పుకుంటుంది మనసు? ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది దైవజనులు కూడా అదే మరి చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. నీకు ప్రభువుగా దేవుడు ఉంటే నీ జీవితము ఒక వాక్య ప్రకారంగా ఖచ్చితంగా నడుస్తుంది. నీకేది రైట్ ఏది రాంగ్ అనేది నీకు అర్థమవుతుంది, ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలనేది నీకు అర్థమవుతుంది, ఎలా నడుచుకోవాలి ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి నీకు అర్థమవుతుంది. దేవుని గద్దింపు అనేది నీ లోపల నువ్వు వస్తుంది. ఒక రాంగ్ వర్డ్ లేకపోతే తప్పు మాట నువ్వు మాట్లాడినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దిస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో ఆ స్వరాన్ని విని లోబడతారు, కొంతమంది ఏమో ఆ ఫోన్లే ఆయన చూడు ఈయన చూడు ఆ పెద్ద ఆయన చూడు ఈ పెద్ద ఆయన చూడు ఆ ముసలిని చూడు ఈ ముసలిదాన్ని చూడు ఇంకందరిని చూడమంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని చూడొద్దు? అందరిని చూడాలి, కానీ ఎవరిని చూడొద్దు తెలుసా? ఎవరైతే ఈ మాటలు చెప్పారో వారిని తప్ప అందరిని చూస్తారు కదా. మరి దేవుడు నీకు ప్రభుడుగా ఉంటే నువ్వు ఎందుకు ఇలాంటి మనం చేయం కదా, ఇలాంటి జీవితాలు మనం కలిగి ఉండం. కాబట్టి నేను ఉదయకాలం నేను చాలాసార్లు ఉదయకాలం చెప్దామనుకున్నా, మరి నాకు ఇబ్బందికరంగా ఉన్నది. అవన్నీ మీరు ఎందుకు అట్లా అనిపిస్తుంది, కానీ ఇంకేం చేయాలి? కొన్నిసార్లు మనం ఎన్నుకున్న అంశాలు వేరు, దేవుడు నడిపించే విధానం వేరు. కొన్ని రోజులుగా దేవుడు వాక్యం ద్వారా, లాస్ట్ వీక్ దేవుడు వాక్యంతో మాట్లాడాడు, నీకు ఆరోగ్యమును కలుగజేస్తానని. ఈరోజు ఉదయకాలం దేవుడు వాక్యంతో మాట్లాడాడు, నేను నీకు బలము కలగ నియమించి ఉన్నానని. ప్రైజ్ ద లార్డ్. మరి ఎందుకు ఆయన అట్లా మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ నాకైతే బలం ఇచ్చాడు. ఈరోజు గడిగ చెబుదాం రెడ్డి చోదరు పరిగెత్తే మ్యాన్, హల్లెలూయా. నాకైతే బలం ఇచ్చాడు, నాకైతే శక్తినిచ్చాడు. మరి దేవుడు మాట్లాడే ప్రతి మాట మీ కొరకే అని నేను ఎప్పుడు అనుకోను, దాంట్లో నుంచి నా కొరకు కూడా దేవుడు మాట్లాడతాడు. అంటే మీకులాగా నేను మంచి నాకు చెడ్డయి వాళ్ళకని నేను ఎప్పుడు తీసుకోను. చెడ్డయి వాక్యాలు ఏం లేవు, అంటే సరి చేసుకునే వాక్యాలు వాళ్ళకు ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ప్రవచనాలు అన్నీ నాకు అని ఎప్పుడు తీసుకోను.
ఫస్ట్ నేను నా జీవితంలో నేను సరి చేసుకున్నాకనే మీ జీవితంలోనికి వస్తాయా, నేను అన్వయించుకున్న తర్వాతనే మీ జీవితంలోకి వస్తాయి. వాక్యము రెండంచులు గల ఖడ్గమైన దేవుడు హృదయ పరిశీలన చేసేవాడు, దేవుడు రహస్యమందు చూసేవాడు కదా, పరిస్థితులన్నింటినీ చూస్తున్నవాడు. కాబట్టి మొట్టమొదట నేను నన్ను నేను సరి చేసుకున్న తర్వాతనే మీకు తెలియజేయడానికి ఇష్టపడతా. అనేక సందర్భాల్లో దేవుడు నేను చెప్తున్న మాటలను బట్టి నన్నే ధైర్యపరిచిన దినాలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు అంటే ఫస్ట్ సండే ఈరోజు సంగారెడ్డికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నాడు, చూడా నీ కత్తి మొలను కట్టుకోనము. ఉదయకాలం ఇక్కడ చెప్పిన వాక్యం నాతో మాట్లాడుతున్నది, నా చెవులలో మాట్లాడుతున్నది, నేను నీకు బలము కలగ నియమించి ఉన్నా, చూడా నీ కత్తి మొలను కట్టుకోనము, వాహనం నెక్కి బయలుదేరము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. బయటికి అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. నిన్న మనలో ఉన్న ఒక సహోదరుడు వెళ్ళడము వద్దన్న ఫస్ట్ సండే, మరి అక్కడ అన్ని దుష్టుని కార్యాలు సాతాని కార్యాలు పాములు అవి కనబడుతున్నాయని అని. నిజమే అది ఆయన కనిపించింది, అంటే ఆటంకాలు కనబడుతూ ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి వెళ్ళొద్దన్నా అని అంటే ఎక్కడికైనా కనబడుతూ ఉంటాయి, ఏ స్థలానికైనా కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఆ మాట చెప్పాను, చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పాను. అంత బాగానే ఉంది కానీ ఉదయకాలం ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో అంటే కొంచెం దూరం వెళ్ళాక ఏమనిపించింది అని అంటే, అరే ఈయన ఒకవేళ కరెక్ట్ చెప్తే ఇది రాంగా కరెక్టా ఏంటి అసలు దేవాన్ని చిత్తమైనా ఈరోజు ఫస్ట్ సండే వెళ్ళడం, సెకండ్ సండే కదా ఎప్పుడు వెళ్ళేది, మరి సెకండ్ సండే అంటే నేను ఇంక వెళ్ళలేని పరిస్థితిలో ఉంటా కదా, ఆగస్ట్ ధాన్యాల ఫాస్టింగ్ ప్రారంభించబడితే ఎలా ప్రభా అని ఆలోచన చేసుకుంటుండగా దేవుని మాట మరల నాకు వినబడ్డది, నేను నీకు బలము కలగ నియమించున్నాను, సూర్యుడా నీ కత్తిని మొలను కట్టుకున్నాము, వాహనం నెక్కి బయలుదేరు. ప్రభా నువ్వు చెప్తేనే బయలుదేరినా అన్న. దేవునికి స్తోత్రం కలిగిన కాక అయిపోయింది, మూయబడిన మార్గాలు అన్నీ సరళం అయిపోయినాయి. ఏమేన్ దేవుడు నాతో మాట్లాడాడు, సియోను సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకో, దేవుని బలం ధరించుకొని వెళ్ళానన్నాడు. అదే ధరించుకోని అంటే దేవుని వాక్యం మాట్లాడాడు నాతో. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఆమెన్. దేవుని వాక్యం నాతో మాట్లాడి బలపరచాడు. కాబట్టి మీకే కాదు దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. ఇవే కాదు, ఇచ్చికేన ఇలాగున్నా మాట్లాడతాడు, అనేక రకాలుగా మాట్లాడతాడు. నేను సరి చేసుకోలేను అనుకుంటున్నారా? చాలా విషయాలు నేను సరి చేసుకున్నా, నేను మార్చుకున్నా. మీకు చెప్పాను గుర్తుందా, చాలా నేను మొన్న రీసెంట్గా కాదు లోపల చిన్న చిన్న కింద రూమ్లో ఉన్నప్పటి నుంచి చెప్తావు కొన్ని సందర్భాల్లో. ఏంటంటే హిచ్కియా ఏం చూపించావు వాళ్ళకంటే ఉన్నలేని అని చూపించాడు తెలుసా. ఆయన గురించి నేను చదివిన తర్వాత నాకు ఎవరికి ఏం చూపించుకునే అలవాటు నాకు బుద్ధి అంత పోయింది. దేవుడికి స్తోత్రం. మరి కదా కరెక్టే కదా, మరి అది నేను ఫాలో అవుతా ఎవరికి ఏం చూపించా. ప్రైజ్ ద లార్డ్. నేను నాకు అరే ఏం చేసేది ఉంది, ఎవరు చూసి ఏమిస్తారు, ఎవరు మన మేలును చూసి మన ఆశీర్వాదం చూసి వారు సంతోషించే వాళ్ళు ఎంతమంది చెప్పండి, ఎంతమంది సంతోషిస్తారు నీ ఆశీర్వాదం చూసి సంతోషించే వాళ్ళు చెప్పండి. మీ ఇంటి పక్క వాళ్ళు సంతోషిస్తారు ఎవరైనా, మీ 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 సొంత మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సంతోషిస్తారా నీ ఆశీర్వాదాన్ని చూసి. నువ్వు కారు కొంటే ఎంతమంది సంతోషించే వాళ్ళు ఉన్నారు చెప్పండి, ఉన్నారంటారా? ఉండలేని సమస్యలన్నీ ఇల్లు కట్టినాకనే కదా స్టార్ట్ అయ్యాయి. ప్రైజ్ ద లార్డ్. ఏమయ్యా ఏంటి సమస్య అంటే, మా ఊర్లో ఇల్లు కట్టామన్న, ఇల్లు కట్టిన నుంచి మాకు చాలా సమస్యలు స్టార్ట్ అయినాయి. ఎందుకు అలాగనంటే ఓర్వలేని వాళ్ళు, అవునా కదా. కాబట్టి ఇంకా ఎన్నోలేని సమస్యలన్నీ ఇల్లు కట్టినప్పుడే, కారు కొన్నప్పుడే, పెళ్ళి అయినప్పుడే, పిల్లలను దేవుడు ఇచ్చినప్పుడే, అనేక రకాలుగా సమస్యలు ఎందుకు అలా చుట్టుకుంటున్నాయనంటే మనుషులు కళ్ళు చెడ్డ కళ్ళు అంట కొంతమంది. ఏ కళ్ళు? చెడ్డ కళ్ళు, ఓర్వలేని కళ్ళు. ఈ పిల్లలంతా ఎక్కడ పోయినారు? ప్రైజ్ ద లార్డ్. అనన్నీతో ఇక్కడ సౌండ్ చేసినా కష్టమే, వాళ్ళు ఇక్కడ మౌనం ఉన్న కష్టమే. ఇక్కడ సౌండ్ చేస్తే తీసుకుపోండి అంటావు, తీసుకుపోయి కింద దాచిపెడితే ఎక్కడ పోయినారంటావు. ఏం సంగతి నీది? దేవునికి స్తోత్రం. అంతేగా చెప్పండి, రెండు చేతులు పనికి. ఏమేన్ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, రెండవ వచనం, నీవే నా ప్రభుడవు. అంటే దేవుడు నీకు ప్రభుడుగా ఉంటే, ఆయన నీకు రాజుగా ఉంటే, ఆయన నీకేం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ఆయన మాట ప్రకారంగా సాగుతావు, ఆయన మాట ప్రకారంగా నడుస్తావు, ఆయన మాట ప్రకారంగా నువ్వు ప్రయాణము చేస్తావు. చేస్తావా లేదా చెప్పండి. మరి ఇష్టానుసారంగా నడుస్తున్నావంటే, నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నావు అంటే, అంటే దేవుడు నువ్వు ప్రభువుగా పెట్టుకోలే. మరి ఎవరు నీకు ప్రభు అంటే, టీవీ రిమోట్ కంట్రోల్ అని ప్రభు. ఆ రిమోట్ కంట్రోల్ ఎట్లా చెప్తే అట్లా వింటావు. వెళ్ళు ఛానల్, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళు,
లేవు లేవు, ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏమో ఏం నొక్కాలి ఇప్పుడు చెప్పండి ఎవరిని, వాయిస్ రికార్డింగ్ ఇంకా అలెక్సా కమ్ హియర్, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, అలెక్సా ఆర్ యు లిసనింగ్, ఆర్ యు నువ్వు వింటున్నావా, ఏమనాలి ఇంకా, ఏమేమి కొడతారో కదా, ఏమేమి చూస్తారో కదా, ఏమేమి ఏమేమి ఆలోచన ఏమేమి చూస్తూ సమయాన్ని కాలాన్ని గడుపుతున్నారో కదా. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుడు ప్రభుడుగా ఉంటే నిజంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు నీకు ప్రభు అయి ఉంటే నువ్వు నిజంగా ఏది పడితే అది చూడవు కదా. ఎప్పుడు నీ ఇంటిలో సినిమాలు నడుస్తున్నాయనంటే, ఎప్పుడు యూట్యూబ్లో లోక సంబంధమైన WWE నడుస్తే ఎట్లా చెప్పు, ఏం నడుస్తూ ఉంది, ఫైటింగ్, WWE అంటే అదొకటే కాదు ఫైటింగ్ రెజ్లింగ్ అంటే. ఎప్పుడు ఈ మాట వాడలేదు నేను, ఈ మాట ఈరోజు వాడుతున్నాను, సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏంది అర్థం చేసుకోవాలా, ఉరికే రావు కదా, నీ టంగ్స్ ఓపెన్ అయితేనే అంటే ఉరికే రాలేదు కదా మాట, ఓపెన్ అయినాయి కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు ఈ రెజ్లింగ్ అని ఉరికే రాలేదు కదా, కరెక్ట్గా నేను చెప్పింది, దేవునికి స్తోత్రం, అప్పుడప్పుడు కరెక్టే చెప్తా, దేవుడికి చెక్ చేసుకోవాలి మళ్ళీ మీరు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంగ్లీష్ మాటలు కదా, కొన్ని మరి జాగ్రత్త చూసుకోవాలి. ఆమేన్. నిజంగా ఆ ఫైటింగ్ కదా, ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఇంట్లో కూర్చొని తన్నుకోవడం గుద్దుకోవడం ఇవే కదా పెట్టుకొని చూసేది. సడన్గా ఎవరికి ఇంటికంటే ప్రార్థన పడితే, హే అరే ఊరికి ఏం చూస్తావరా పిల్లలు చెయ్యి అని చెప్పి రిమోట్ తీసుకొని బంద్ చేస్తే బంద్ కదా. ఒకవేళ దాంట్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా హుషారు కలిగి ఉంటే, డాడీ నువ్వే కదా పెట్టినావు అంటే ఏం చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఊరికి ఏదో పాస్టర్ పోయినా అని చెప్పి ఏదో కవరింగ్ అనమాట అంతే. దేవునికి ప్రభువుగా ఉంటే ఇవన్నీ చూడవు కదా, సినిమాలు గినిమాలు వెళ్ళవు, జోలికి వెళ్ళవు కదా, ఎటు పడితే అటు వెళ్తావా. దీనా అంట ఏ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది, ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. మరి ఎందుకు దేవుని ప్రభుగా పెట్టుకుంటే, ఆయన యేసుక్రీస్తు ఆమెకు ప్రభుగా ఉంటే అటు ఇటు చూడదు కదా. మరి నువ్వు ఊర్లో ఎవరెవరు ఏం దుంకారు, ఎవరెవరు చుట్టూ తిరిగారు, ఎవరెవరు కట్టి అది తీసుకొని కొట్టారు, నెమలి కట్టె తీసుకొని కొట్టారు, ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టారు, చెప్పండి, వీపులో కొట్టారు, తల మీద కొట్టారు, అంతా అది అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కొబ్బరి చిప్పలు పడినాయని ఏరుకొచ్చే రకం కొంతమంది. దేవునికి స్తోత్ర కలుగుడుగా, హల్లెలూయా. ఈ మాట ఏమి ఊరికే అనుకుంటున్నారా, అస్సలు కాదు. నేను కన్ఫర్మ్ చెప్తున్నా, నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే కష్టము మొన్న పోయినావు చూడు, తిరగడం చూడడానికి, నేనేం చేసినా, నేను దుంకలే, నేను డ్యాన్స్ చేయలే, నేను గజ్జలు కట్టుకోలే, మరేం చేసినావు, నేను చూసి వచ్చా. దీనా ఆదేశపు కుమార్తెలను చూడవెళ్ళింది, చూసి వస్తే ఏమొచ్చింది, వెనకాల నుంచి దయ్యాలు వచ్చినాయి. అందుకొరకు ఏమవుతుంది సమస్య, ఈ ఊరికే చెప్పట్లే నేను, నువ్వు వింటున్నా నీ పరిస్థితి, అలాంటి పరిస్థితి బాప్తీసం తీసుకున్నా నీ బతుకు, అక్కడికి ఎవరు పొమ్మన్నారు నీకు, ఎక్కడైనా అర్థమైందా మీకు, మీకు అర్థమైంది ప్రజల. హల్లెలూయా. ఏం తెచ్చుకున్నావో, ఇదేమున్నదిలే, ఎవరైనా ఒకటే కదా, అందరూ ఒకటి, సబ్కా మాలిక్ ఏకే. ప్రైజ్ ద లార్డ్. అంతే కదా, అయినా వాళ్ళది మనం సేమ్ అంట, ఓహో ఇట్లా కూడా వెళ్తున్నావా నువ్వు, దేవుడికి స్తోత్రం. మరి నీవు పాపమును కవర్ చేసుకోవడానికి ఎన్ని మూగుస్తావో, 10,000లో అతి కాంక్షనీయుడు అంటే యేసుప్రభు. హల్లెలూయా. ఆయన అందరిలో ఒకని వాడు కాదు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే పైనవాడు, అందరిలో ప్రత్యేకింపబడినవాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షనీయుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చును, 10,000 కాదు ప్రపంచంలో గుర్తుపడతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వింటున్నావన్న మాటలు, నీకు వచ్చిన నిద్రమత్త ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు, అక్కడిదే నీ కడుపులో దింపుతున్నది చూడండి, ఎక్కడి నుంచి, అక్కడి నుంచే. ఇప్పుడు చెప్పరు ప్రార్థన, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీకు తల తిరగడం ఎక్కడి నుంచి అనుకున్నావు, అక్కడి నుంచే. దీన ఆదేశపు కుమార్తెలను చూడవే. మరి ఇప్పుడు ఏమంటావు, మరి ఇలాంటి వాక్యం వింటేనే కదా నీ జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, నీకు తెలియక వెళ్ళావు అన్న, మాకు తెలియదన్న, మరి ఏం చేయమంటావు. ఇప్పుడు తెలుసు, నెక్స్ట్ ఇయర్ ఐల్ సీ నెక్స్ట్ ఇయర్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చూడు నెక్స్ట్ ఇయర్ ఏంటి, చూసావా, మనం డ్యాన్సులు చేయం తీర్మానం వల్ల, మరేం చేస్తాం, చెయ్యం చూస్తాం అంతే, వారు ఎవరైనా దుక్కుతుంటే చూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే 100 రూపాయలు చేంజ్ తెచ్చి మన నోట్లో పెట్టొస్తాం. మేం డ్యాన్స్ చెయ్యం, మేం క్రైస్తవులం,
మరేం చేస్తాం? మేము నోట్లో డబ్బులు పెట్టొస్తాం. అంటే మేము పరలోకం పోవాలి కానీ వాడు నాశనం అయిపోవాలి. అంటే అలాంటి ఆలోచన కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు? వానికంటే ఫస్ట్ నరకానికి వెళ్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు దేవుని గురించిన జ్ఞానం, దైవ జ్ఞానం ఎందుకు లేదు నీకు? నీ పిల్లలు డ్యాన్స్ చేస్తే సంతోషిస్తే 10 రూపాయలు నోట్లు పెట్టేసి వస్తున్నావు, 500 పెట్టేసి వస్తున్నాను అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి నీది. అయ్యా విన్నారా? నీ పిల్లలు నాట్యం ఆడుతుంటే, డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే ఏమంట, నాగిని అంట, తిన్మారంట, భాంగ్డా, దోమార్, ఇంకేముంటాయి, లంబడి, ఇంకేముంటాయి, అన్నీ కొట్టి డ్యాన్సులు చేపిస్తావు, ఇంకేముంటాయి బ్రదర్ చెప్పండి, ఇంకేముంటాయి, ఏమంట, అది కదా, అది కదా, అది కదా, డాన్ డాన్, డాన్ బి మారనా, తెలియదా మీకు? అదేనా కరెక్టేనని చెప్పి, కరెక్టే, అన్నీ అదేమో, అది డీజే. ఇప్పుడు ఇవన్నీ మరి దేవుడు నీకు ప్రభుడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చూస్తున్నావు ఎందుకు? నీ పిల్లలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? డబ్బులు నోట్లు ఎందుకు పెట్టేసి వస్తున్నావు? బాగా చేసేవరా నీ వీడియోలు తీసి స్టేటస్ ఎందుకు పెడుతున్నావు? ఇతరులకు ఎందుకు పంపిస్తూ ఉన్నావు? దాచి ఎందుకు పెట్టుకున్నావు? నీ ఫోన్లో ఇంకా వీడియోస్ ఉన్నాయంటే నువ్వు ఎంత గ్రేటో చెప్పు గట్టిగా, రెండు చదువుల పైనకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లలు డ్యాన్సులు చేసిన వీడియోలు మారు మనసు పొందాడని సాక్ష్యంగా పెట్టుకున్నావా, లేకపోతే మారు మనసు పొందుతాడు బ్రదర్ అని పెట్టుకున్నావా? మరి ఏమో నాకు తెలియదు. విన్నారా? దేవునికి స్తోత్రం. ఎటుబాటు ప్రైజ్లాడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన నీకు ప్రభుడుగా ప్రభువుగా ఉంటే నువ్వు ఇవన్నీ చేస్తావా? వెళ్తావా? ఎటు పడితే అటు ఖచ్చితంగా కన్ఫామ్గా వెళ్ళవు. ఇక్కడ ఏమన్నాడు ఇంకా, నీవే ప్రభుడవు. తర్వాత ఏమంట, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేనేం చేస్తాను? మనవి చేస్తా. మనవి అంటే ప్రార్థన. ప్రభా, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు, నేను ఎక్కడికి వెళ్ళాల్తాను, నేను ఎక్కడ ఉంటాను, నాకు ఎక్కడికి వెళ్ళినా మోసం చేసే వాళ్ళు, కానీ నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు. అంటే నువ్వు నాకు క్షేమంనిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలంనిచ్చే దేవుడు. నువ్వు దేవుడు యేసు ప్రభు దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి దయ్యాలు నిలగొట్టుకుందామని పోతే నీ చెంపలు ఖచ్చితంగా ఎర్రగవుతాయి. కావా నీ వీపులో ఖచ్చితంగా ఏం కలుగుతాయి? దెబ్బలు తగులుతాయి. ఇంకో మాట చెప్పాలా, నీ వెంట్రుకలు పట్టి ఏం చేస్తారు? లాగుతారు. ఇంకోటి చెప్పాలా, నీ మీద తొక్కి తొక్కి నడుస్తూ ఉంటారు. గొంతు మీద అడుగు పెడతారు, చేతుల మీద అడుగు పెడతారు, కాళ్ళ మీద అడుగు పెడతారు. మళ్ళీ యేసు క్రీస్తు ప్రభువే తనకు ఏ హాని కలగకుండా యేసు ఆయన చెప్తాడు, ఈ యొక్క దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు. అంతే మ్యాన్, ఆయన మాట సెలవిస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి. అవునా? వెళ్ళిపోతాయా లేవా? వెళ్ళిపోతాయా లేవా? మరి ఇప్పుడు కట్టేసి కొట్టాలా దురాత్మ వెళ్ళిపోయి? ఒక కర్రది కూర్చో ఇక్కడ కూర్చోవాలా? కొట్టాలా? దయ్యాలకు కొట్టాలా? చెంపల మీద కొట్టాలా? మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, గట్టి కొట్టి నేను కొడితే దయ్యం కానీ తాకుతా, దీనికి కాదు, వాతలు ఈయన పడితే దెబ్బ అక్కడ తాకుతా. అది అద్భుతం. దేవుడికి స్తోత్రం. నువ్వు గట్టిగా వెంట్రుకలు పీకినావు అనుకో, వెంట్రుకలు ఏమో ఈయన ఊడిపోతాయి, నొప్పి ఎవరికైతే అంట, మరి ఏం చేస్తావు? ఆ వ్యక్తిని తొక్కినావు అనుకో, కమిలిపోయేది ఎవరికి? ఈ వ్యక్తికి. నొప్పి ఎవరికైతుంది? ఓసలోనికి వచ్చినాక నొప్పి ఎవరికి ఉంటుంది? దేవునికి స్తోత్రం అని చెప్పు, హల్లూయా. అంతే కదా, మన యేసుక్రీస్తు ప్రభువే ఇలాంటి పనులు ఎక్కడ ఆయన చేశాడా? ఆయన తొక్కాడా? తన్నాడా? గొంతు పట్టుకున్నాడా? జుట్టు పట్టుకొని పీకాడా? చెప్పండి, పీకాడా? అక్కడ ఇక్కడ ఊపాడా? వెంట్రుకలు బట్టి పోతావా పోవా అని అడిగాడా? వెళ్ళిపోయినాయి. ఆయన మా నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నీలాంటి దేవుడే లోకాన లేడులే, నీలాంటి దేవుడు లోకాన లేడులు, యెహోవా 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 నా కాపరి, యేసయ్యా 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 నా ఊపిరి. ఆమేన్. ఎంత మంచి దేవుడు కదా ఆయన. నీ దయ్యాలు ఊరికే నిలగొడతాడు ఆయన. ఆయన దగ్గరికి వస్తే అది ఊరికి వెళ్ళిపోతుంది అంతే.
కేకలేసి వెళ్ళిపోతాయి అంట. కేకలేసి నీకు జుట్టు పట్టుకునే అవసరం లేదు, నీ చెయ్యి పట్టుకుని గట్టిగా తిప్పాల్సిన అవసరం లేదు, నీకు రాళ్ళు తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే ఒక ఆయన మాంత్రికుని దగ్గరికి వెళ్తే ఆ మాంత్రికుడు దయ్యం పట్టిందని చెప్పి పాపం అమ్మ వచ్చి చెప్పింది, ఒక అమ్మ ఇన్ని నిమ్మకాయలు ఇచ్చి రోజు ఏమో ఎర్ర కలరు ఆ కలరు పచ్చ కలర్ ఎన్నో కలుపుకొని నిమ్మకాయలు కోసుకొని చేయదంట, కిడ్నీలో స్టోన్స్ అయితే తాగుతావు చూడు అలాంటి నిమ్మకాయలు చేదు పులుపు తాగుతావా? అసలు దయ్యం పోవడానికి తాగారు, దయ్యం ఉంటే తాగుతారా? ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకేం పట్టించిండో, ఆయనకేం పట్టించిండో ఇన్ని నిమ్మకాయల? యేసుప్రభు నీకు ఎప్పుడైనా చెప్పాడా నీ దయ్యం పోవాలంటే ముక్కు మూసుకొని ముడుకులోకాలు దిగమన్నాడా? నీ దయ్యం పోవాలంటే నిమ్మకాయలు తినమన్నాడా? నీ దయ్యం పోవాలంటే ఏం చేయాలి చేసే చెప్పాడు? చెప్పాడు నిమ్మకాయలు తాగమన్నాడా? చెప్పండి, ఆయన ఎక్కడైనా చెప్పాడా నిమ్మకాయలు తాగమని? పోనీ ఏం చేయమన్నాడు? నీ దయ్యం పోవాలంటే ఎలా పోతావు? అక్కడ చివరాస్తాకు పోయి ఒక కాలు సీసా, ఒక క్వార్టర్ సీసా, రెండు ప్లేట్ల బజ్జీలు మిర్చి బజ్జీలు, లేకపోతే తర్వాత ఏమంటావు ఎగ్ బజ్జి, ఎగ్ బోండా, ఎగ్ బజ్జి, ఎగ్ మిర్చి, గుడ్డు బజ్జీలు అని అడుగుతారా యేసుప్రభు దగ్గరికి వచ్చినాక? చెప్పండి హల్లెలూయా. మేక కావాలా, కోడి కావాలా, రక్తం కావాలా, ఆయన ఇస్తాడా చెప్పు? మరి యేసుప్రభు ఇవన్నీ ఎలా పోతుంది సార్ మా దోషం పాపము, లేకపోతే దయ్యాలు ఎలా పోతాయి? ఒక మేకను తీసుకొచ్చి నేను తింటే నీకు దయ్యం పోతుంది, వీడు తింటే దయ్యం నీకెందుకు పోతుంది? నాకు అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ వింటున్నారా? ఎందుకు దేవుడు ఇలా నడిపిస్తున్నారంటే మరి ఏమో నాకు తెలియదు. కొంతమంది ఆ పరిస్థితులలో ఉంటేనే మాటలు వస్తాయి, లేకపోతే రావు. ప్రభువు నేను ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? ప్రభువా నాతో, నేను కూడా నాతో సహా. సో ఈరోజు ఏమో ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఈ మాటలను బట్టి? ఇవి ఆశీర్వాదాలు ఏంటన్నా నాకు అర్థం కాదు. మరి మార్చుకుంటే ఆశీర్వాదం కాకపోతే ఏడు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పనికే చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, సమయం చాలా ఎక్కువగా అవుతుంది కనుక. ఇక్కడేమంట, నీకంటే నాకేమంట క్షేమాధారము లేదని నేను యెహోవాతో నేను ఏం చేస్తున్నాను, మనవి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నీకంటే నాకు క్షేమాధారం లేదు. ఆయనని నీకు క్షేమాధారం, ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, కొనుకడు, నిద్రపడు, పగలు ఎండైనా రాత్రి వెనల దెబ్బ అయినా నీకు తగలకుండా ఆయన ఏం చేస్తాడంట, కాపాడుతాడు. ఆయన కంటే క్షేమాధారం ఏది లేదు అంట, ఆయన కంటే క్షేమాధారం ఏది లేదు. ఆయన సరిచొచ్చిన వారిని ఆయన కాపాడుతాడు, ఆయన బిడ్డలను ఆయన కాపాడుతాడు, ఆయన ప్రజలను ఆయన కాపాడుతాడు, నిన్ను ఆయన కాపాడుతున్నాడు. ఏమేన్? ఆయన యుద్ధకు రా, నిన్ను త్రోసేసే దేవుడు కాదాయన, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే దేవుడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమన్నా తెలుసా? నేను వెళ్ళటం మీకు మంచిదే, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరమే, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను బయట ఉండి మీతో నడిచాను కదా, ఇప్పుడు నేను అలా ఉండను, నేను మీ లోపల ఉంటా, మీతో పాటు నేను వస్తా, మిమ్మల్ని నేను నడిపిస్తా. ఏమేన్? మిమ్మల్ని ఆదరణకర్త నేను పంపిస్తా, నేను మిమ్మల్ని అనాథలుగా నేను ఏం చేయను విడిచిపెట్టాను. అనాథవు కాదు, ఆయన శరణు వచ్చిన వారికి ఆయన అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నేను అనాథగా నేను విడువాను అన్నాడు. నువ్వు అనాథవు కాదు, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఏమేన్? ఆ ప్రభు నీకు తండ్రి అయిన, నీ తండ్రి లేదని బాధపడుతున్నావేమో, తల్లి లేదని కన్నీరు గారుస్తున్నావేమో, నీకంటే ఎవరు లేరు అనుకున్నావేమో, ఆయన కంటే క్షేమాధారం నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, ఎవరు కాదు. ఆయన యుద్ధకు వస్తే ఆయన నిన్ను త్రోసేసే దేవుడు కాదు, ఆయన నీకు తండ్రిగా, ఆయన నీకు క్షేమాధారంగా ఆ ప్రభు ఉంటాడు. ఆయన నేను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ నేనేం చేస్తాడంట, ఆదరించే దేవుడు, నువ్వు నిన్ను అనాథగా విడవని దేవుడు, ఎడబాయిని దేవుడు. ఏమేన్? నిన్ను అనాథగా విడిచిపెట్టాడు, ఎవరు లేకుండా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఆయన ఉన్నాడు, ఆయన నీ తండ్రి, ఆయన నీ ప్రభువు, ఆయన నీ దేవుడు, ఆయన క్షేమమునిచ్చే దేవుడు, ఆయన నిజంగా నీ తల్లి తండ్రి. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు తల్లి లేదని, తండ్రి లేదని, దగ్గర లేదని బాధపడుతున్న ప్రియా దేవుని కుటుంబమా, ఆయన నీకు తండ్రి. అనాథగా విడిచి పెట్టని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విన్నారా? ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.
ఈరోజు దేవుడు ఎవరినో ఆదరిస్తున్నాడు, ఎవరిను ఓదారుస్తున్నాడు, ఎవరినో బలపరుస్తున్నాడు, ఎవరినో స్థిరపరుస్తున్నాడు, ఎవరినో స్వస్థపరుస్తున్నాడు, ఎవరినో ఆరోగ్యంతో నింపుతున్నాడు. ఆదరణ కలిగించాడు ఈ రాత్రి. ఆమేన్. బలపరిచాడు ఈ రాత్రి, స్థిరపరిచాడు ఈ రాత్రి. అభిషేహదుల్ మాస్తేహల దేవుడు నెమ్మదితో నింపాడు ఈ రాత్రి. ఆయన నీ క్షేమాధారం అంతే. ఆయన నమ్ము, ముందుకు సాగు. ఆయన నీ తండ్రి, నీ తల్లి, ఆయనే అయి ఉన్నాడు. ఆ ప్రభువు నీకు అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకున్నాడు, నేను నిన్ను అనాథగా విడువను, నేను నీకు తోడై ఉన్నా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి, ప్రతి ఒక్కరు మోకరించి, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? అందరం కలిసి కళ్ళు మూసుకుందాం. మహాగరుడవైన దేవా,